రికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క శ్రేష్ట నా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు మనము రక్షణ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము రక్షణ గురించి విషయాలు చెప్పడానికి మరి మన రత్నభావన్ ఉన్నాడు అన్న ప్లేస్లో అన్న ప్లేస్లో అయితే మొదటిగా రక్షణ అంటే ఏంటి అన్న కొన్ని విషయాలు మాతో పంచుకోగలరా ఓకే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఒక చెప్పాలంటే మానవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే అది రక్షణ ఏంటి రక్షణ అంటే మరి మనం కొంతమందిని అడిగితే వాళ్ళు రక్షణ గురించి రకరకాల అభిప్రాయాలు ఆలోచనలు వాళ్ళు చెప్తూ ఉంటారు రక్షించబడ్డావా అని అడిగినప్పుడు కూడా మేము చర్చకెళ్తున్నామండి మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులం లేదంటే నాకు దేవుడు తెలుసు నేను బైబిల్ చదువుతాను ఇలాగా రకరకాల ఆన్సర్స్ చెప్తూ ఉంటారు అయితే రక్షణ అంటే ఏంటి అనేది మనం ఆలోచించాలి దాని గురించిన అవగాహన కలిగి ఉండాలి ఏంటి రక్షణ అంటే మొదటిగా రక్షణ అంటే దేవునితో ఒక వ్యక్తి లేదంటే మానవుడు కోల్పోయినటువంటి తన స్థితిని మరలా తెచ్చుకోవడం లేదంటే దేవునితో మరలా సహవాసులోనికి రావడం తర్వాత దేవునితో ఒక సంబంధం ఏర్పడడం మాత్రమే కాదు దేవునితో కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి పొందుకునేటువంటి నిత్య శిక్ష నుంచి కూడా అతడు తప్పించబడి నిత్య జీవంలోనికి రావడం ఒక మాటలు చెప్పాలంటే పాపం వలన వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది సో అందరూ కూడా పాపులే అని రోమాస పత్రిక మూడాధ్యాయం పదకొండవ విషయంలో మనకు తెలియపరుస్తుంది మనందరం పాపులం కాబట్టి పాపం ద్వారా వచ్చే జీతం మరణం కాబట్టి మరణం అంటే దేవుడి నుంచి పూర్తిగా ఎడబాటేటువంటి ఒక స్థితి సో దేవుడు పూర్తిగా ఒక వ్యక్తి జీవితంలో ఉండకూడనటువంటి ఉండనటువంటి ఒక స్థితి సో అది నరకం అని బైబిల్ మనకు తెలియపరుస్తుంది అంటే పాపం ద్వారా మరణము ఎడబాటు దాన్ని నరకం ఉంటున్నాం అది భయంకరమైనటువంటి ప్రదేశం అక్కడ అగ్నిహారదు పురుగు చావదు అది మనం ఊహించడానికి లేదా చెప్పడానికి కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అంత గొప్ప ప్రమాదంలో నుంచి ఒక వ్యక్తి తప్పించబడాలి ఇంకా దాని గురించి మనం మాట్లాడాలంటే మన ఆత్మ రక్షించబడాలి మనం ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి చనిపోతాం ఏదో ఒక రోజున మరణం అనేది అందరూ చనిపోవాల్సింది అయితే ఈ మరణించినటువంటి తర్వాత మనం తీర్పులోనికి వెళ్తాము పాపాన్ని బట్టి మనకు వచ్చే తీర్పు ఏంటంటే నిత్య నరకము నిత్య నాశనము దాని నుంచి తప్పించబడి మన ఆత్మ రక్షించబడి నిత్య జీవంలోకి వెళ్ళడం అంటే ఒక భయంకరమైన ప్రమాదంలో నుంచి తప్పించబడ్డం దాన్ని మనం రక్షణ అంటాం అయితే అన్న మరి ఒక వ్యక్తి ఎలా రక్షింపబడగలడు నేను ఎలా రక్షణ పొందగలను ఓకే అయితే మరి ఇంత భయంకరమైన ప్రమాదం ఉంది కదా మనిషి నిత్య నరకంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది కదా మరి ఏ విధంగా ఈ వ్యక్తి రక్షించబడాలి ఏ విధంగా రక్షించబడ్డానికి అవకాశం ఉంది అంటే మనకి మానవ ప్రయత్నంగా ఆలోచిస్తే ఏ మనిషి కూడా మరి అలాంటి భయంకరమైన పాపంలో నుంచి లేదంటే నరకంలో నుంచి తప్పించబడే అవకాశం లేదు ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తుంది కాబట్టి ఎవరు కూడా స్వతహాగా తాను ఈ రక్షణ పొందుకోలేడు మరి అలా అయితే మనిషి ఎక్కడికి వెళ్ళాలి నరకానికే కదా అందుకని దేవుడు మనకు బైబిల్లో లోక యోహన్స్ వార్త అధ్యాయం పదహార వచ్చిన చక్కటి మాట ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఎలాంటి స్థితిలో ప్రేమించాడంటే పాపం ద్వారా నరకానికి వెళ్ళేటువంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు లోకాన్ని అంటే నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఆయన తన ఏకైక కుమారుడు ఆయన పేరు యేసుక్రీస్తు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన గురించి అందరికీ తెలుసు అది హిస్టారికల్ ట్రూత్ అనమాట ఎవరో కాదని లేనటువంటి నగ్న సత్యం ఆయన వచ్చాడు ఎందుకోసం వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారంటే ఆయన పాపముల నిమిత్తమై పరిహారాన్ని చెల్లించడానికి వచ్చాడు ఆయన మనుషులందరి పాపములు ఆయనపై వేసుకొని ఆయన కలవరి శిలువలో పాపము ముద్దగా మార్చబడి ఆయన మనందరి పాపాన్ని ఆయనపై వేసుకొని ఆయన చనిపోయి రక్షణని ఆయన సిద్ధం పరిచాడు వాస్తవంగా చూస్తే ఆయన చనిపోవడానికి ఆ భయంకరమైనటువంటి కలవరసలోని పొందుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు కానీ అంత ఘోరమైన శిక్షణ ఎందుకు అనుభవించాడంటే అది ముందుగానే ప్రవచనాత్మకంగా రాయబడి మనందరి దోషములు అతనిపై వేయబడి మన పాపల నిమిత్తమై పరిహారం చేయడానికి ఆయన వచ్చాడు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే మరి పాపానికి పరిహారం అనేది ఎలా కలుగుతుందంటే రక్త ప్రోక్షణ చిందించబడకుండా పాపానికి పరిహారం జరగదని బైబిల్ చెప్తుంది మనకి వేరే చోట్ల కూడా మనకి ఒక సామాన్యమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ఎవరు చేయాలి అంటే పాపం లేని వ్యక్తి అందుకని ఎసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి పాపం లేని వ్యక్తిగా వచ్చాడు అదేవిధంగా ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపం చేయకుండా చేయకుండా ఆయన ఒక నిర్దోషమైన గొర్రె పిల్లలాగా ఆయన వధించబడ్డాడు వధించబడి ఆయన పాప పరిహారాన్ని చేసి రక్షణను సిద్ధం చేశాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక వ్యక్తి రక్షణ ఎలా పొందుకోవాలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఏమని విశ్వాసం ఉంచాలంటే నేను పాపిని పాపం ద్వారా నేను నరకానికి వెళ్ళాలి కానీ నా స్థానంలో ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవుడిగా దిగివచ్చి నా స్థానంలో చనిపోయాడు కాబట్టి ప్రభు నన్ను క్షమించు నేను పాపిని నా హృదయానికి రా అని ఎవరైతే ఏసుక్రీస్తుని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారు వ్యక్తిగతంగా తమ పాపాలు ఒప్పుకుంటారు వ్యక్తిగతంగా ప్రభుని వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తమై అడిగితే యేసు ప్రభు వారు వారిని క్షమించి వారిని హక్కును చేర్చుకొని వాళ్ళ యొక్క శిక్షని ఈయన తప్పిస్తాడు అందుకనే బైబిల్లో మనకి ఆ పోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండవ విషయంలో ఏముందంటే మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామముని అంటే ఏసుక్రీస్తు నాములనే మనకి రక్షణ కలుగుతుంది పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ మరి ఏ నామంలో రక్షణ కలగదు ఎందుకంటే ఈయన ఒక్కడే మనుషుల పాపం కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించి రక్షణను సిద్ధపరిచాడు ఇలాంటి ప్రశ్న మనకి ఆ పౌస్త కార్యాల పదహార అధ్యాయంలో ఒక జైలు అధికారి కూడా అడుగుతాడు అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని వారికి చెప్తాడు పౌరు గారు వారితో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట ఏమనంటే మీరు ప్రభుని యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచండి అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షించబడతారు కాబట్టి ఒక వ్యక్తికి రక్షణ ఎలా వస్తుంది అంటే తప్పకుండా ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచాలి ఏమని విశ్వాసం ఉంచాలంటే ఈ యేసుక్రీస్తు నా నిమిత్తమై నా పాప నిమిత్తమై చనిపోయాడు నా స్థానంలో చనిపోయాడు అని ఆయన ప్రభువుని అంగీకరించి ప్రభువులోనికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది అయితే అన్న మీరు రక్షణ గురించి చాలా విఫలంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వ్యక్తి ఎలా రక్షింపబడాలో అని యేసుక్రిస్తు విశ్వాసం మనుషుల ద్వారా రక్షణ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే చాలామంది కూడా ఏమంటారంటే రక్షింపబడ్డారా అంటే నేను బాప్ టిజిని తీసుకున్నానండి అని అంటూ ఉంటారు మరి దీని గురించి మీరేమంటారు చెప్పగలరా ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు లేకపోతే మనకి జనరేషన్స్ నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారంగా ఇలాంటి ఒక మాటలు పరంపర మనం వింటూ ఉన్నాం కాబట్టి బైబిల్లో కూడా కొన్ని వచనాలు ఒక సమరైజ్డ్ బుక్లో కొంచెం అవగాహన లేక అలా మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే వాస్తవానికి ఏంటంటే రక్షణ అనేది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది బాప్తి ద్వారా రక్షణ రాదు బైబిల్లో మనకి ఏమో క్లియర్గా ఏమైనా రాయబడింది మార్కుస్ పదహారో అధ్యాయం పదహారో వచ్చిన మనం చూస్తే న నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ఉంటుంది సో అక్కడ ఇంపార్టెంట్ అంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము సో ఇక్కడ మనం కొన్ని విషయాలు కొంచెం మాట్లాడితే కనుక బాప్తిజం అనేది ఏసుక్రీస్తు కన్నా ముందు నుంచే ఆచారం సంఘంలో ఉంది సంఘంలు అంటే క్రైస్తవ్యంలో ఉంది యోహాను కూడా బాప్తిసం ఇస్తూ వచ్చాడు యోహాన్ కన్నా ముందు నుంచి కూడా బాప్తిసం అనేది ఒక ఆచారంగా ఉంది మరి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది అన్నప్పుడు మరి బాప్తిసం ముందు నుంచి ఉంది కదా మరి బాప్తిసం ద్వారా రక్షణ ఎలా కలుగుతుంది ఒకటి రెండవది ఒకవేళ బాప్తిసం ద్వారా రక్షణ కలుగుతుంది అంటే కనుక బాప్తిసం అనేది నీరు లేదంటే భౌతికమైన పదార్థం భౌతికమైన పదార్థము ఆత్మ సంబంధమైనటువంటి మన హృదయాన్ని లేదంటే ఆత్మ సంబంధమైన రక్షణని ఎలా కలగజేస్తుంది అవకాశం లేదు అలాగైతే తర్వాత నీళ్లు పాపాలని కడిగేటువంటి అవకాశం ఉంటే ఈరోజున అందరూ నీళ్ళలో మునిగితే పాపాలు క్షమించబడతాయి కదా తొలగిపోతాయి కదా ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారు కూడా బాప్తీస్ తీసుకున్నాడంటే మనకి రక్షణ అవసరమా కాదు అంటే ఇవన్నీ ఏంటంటే బాప్త్యసము అనేది ఒక వ్యక్తి యేసుక్రీస్తుని విశ్వసించాడు అని చెప్పడానికి బహిరంగంగా ఒప్పుకోవడానికి దేవుడు పెట్టినటువంటి ఒక ఆచారం లేదంటే ఒక పద్ధతి అంతేగాని బాప్తీసం ద్వారా రక్షణ రాదు రక్షించబడిన వాళ్ళు బాప్తీసం తీసుకోవాలి ఈ యొక్క చిన్న క్లారిటీని మిస్ కాకూడదని నేను కోరుకుంటున్నాను ఏంటంటే బాప్తిసాన్ని మనం తక్కువ చేయట్లేదు లేదంటే బాప్తీసం వద్దని కూడా చెప్పట్లేదు అయితే ఎవరు బాప్తీసం తీసుకోవాలంటే రక్షించబడిన విశ్వాసి ఏసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొందినటువంటి ఒక విశ్వాసి తర్వాత తన ఆత్మీయ ఎదుగుదల కోసం సంఘం లో జతపడ్డం కోసం అతను బాప్తిసాన్ని తీసుకోవాలి ఎందుకంటే ప్రభువారు చెప్పినటువంటి అది ఆజ్ఞ కాబట్టి అది చేయవలసిందే కాబట్టి బాప్తీసం ద్వారా రక్షణ కాదు కానీ రక్షించబడినటువంటి వ్యక్తులు బాప్తీసం తీసుకోవాలి ప్రభు తీసుకోవాలి సంఘంలో బలపడుతూ ఎదగాలి అంతేగాని బాప్తిజం ద్వారా రక్షణ రాదు రక్షించబడిన వాళ్ళు బాప్తిసం తీసుకుంటారు ఓకే అన్న చాలా క్లారిటీ ఇచ్చారు బాప్తిజం ద్వారా రక్షణ కాదు కానీ రక్షింపబడిన వ్యక్తి ఖచ్చితంగా బాప్తిని తీసుకోవాలనేది మీరు చెప్తూ వస్తున్నారు అవును అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే అన్న రక్షణ అనేది పోతుందా ఒకసారి రక్షింపబడినటువంటి వ్యక్తి ఆ రక్షణను కోల్పోతాడా ఓకే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన రక్షణ పోతుందా అనే దానికన్నా కూడా ముందుగా అసలు మనం రక్షించబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది రక్షించబడ్డామని మనకు ఎలా అర్థమవుతుంది అంటే రక్షణ నిశ్చయత అని కూడా మనం అనొచ్చు ఆ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు మన రక్షణ ఎంతవరకు ఉంటుంది దాని రక్షణకి భద్రత సెక్యూరిటీ గురించి కూడా మనం ఆలోచిద్దాం రక్షణ నిశ్చయత అంటే నేను రక్షించబడ్డాను అని నాకు ఎలా తెలుస్తుంది సో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు జరిగేటువంటి ఏమన్నా మార్పులు ఉంటాయా అంటే కనుక తప్పకుండా తప్పకుండా ఒక వ్యక్తి రక్షించబడ్డప్పుడు అతనిలోనికి నిత్య జీవాన్ని ప్రభువారు అనుగ్రహిస్తున్నాడు రోమాపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో ప్రభుని యేసు సూగ్రహిస్తున్నందు మనకు నిత్య జీవము కలదు అని మాట్లాడుతున్నాడు ఇంకా యోహనస్వార్థ పదో అధ్యాయంలో కూడా ఆయన నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు అంటే రక్షించబడ్డాను అన్నప్పుడు నిత్య జీవం అనేది మన హృదయంలోకి నింపబడుతుంది కాబట్టి ఈ మనలో కార్యసిద్ధిని కలగజేస్తుంది మొదటిగా ఏం కలగజేస్తుందంటే మనకి మొదటిగా దేవునితో ఒక సమాధానం ఏర్పడుతుంది మన పాపాలు క్షమించబడి మనకి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ గోడ తీసివేయబడి మనకి దేవునితో ఒక సంబంధ బాంధవే ఏర్పడుతుంది దాన్నే మనం ఏమన్నామంటే సన్షిప్ పట్టున్నాం అంటే దేవుని పిల్లలము అవుతున్నాము యోని స్వార్థ ఒకటో అధ్యాయం పన్నెండవ మనం చూస్తే ఎందరైతే తను అంగీకరించరో వారందరూ దేవుని కుమారులు అనబడదురు అంటే దేవుడు మనకి ఆయన కుమారులు అయ్యేటువంటి ఆధిక్యతని గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఇప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించానంటే ఇప్పుడు నేను దేవుని కుమారుని అయిపోయాను ఇక్కడ ఏం ఏర్పడింది అంటే ఒక బాండింగ్ ఏర్పడింది ఒక రిలేషన్షిప్ ఏర్పడింది దేవునితో మనకు ఒక సంబంధం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ సంబంధంలో నుంచి మనకి ఆ బాండింగ్లోంచి మనం ఎడబాపేది ఏదీ లేదు కాబట్టి మనకు మొదటిగా సంబంధం ఏర్పడుతుంది కాబట్టి ఆ సంబంధంలో మనకి ఎన్నో ఆశీర్వాదాలు అందులో ఇమర్చబడి ఉన్నాయి ఏం చెప్పాలంటే ఆనందం చూడండి ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు పుడితే ఎంత ఆనందిస్తారు పిల్లలు కూడా తల్లిదండ్రులు బట్టి ఎంత ఆనందిస్తారు మా మమ్మీ మా డాడీ అని కానీ ఆ గొప్ప అనుభూతి అనమాట దేవునితో మనకు కూడా అలాంటి ఒక గొప్ప సంబంధం ఏర్పడుతుంది మనం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం సమాధానం ఏర్పడుతుంది ఆ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో అపరాధ భావం మన పాపాలను బట్టి మనకు కలిగిన అపరాధ భావం సిగ్గు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి మన మనోనేత్రాలు వెలిగించబడతాయి అంతేకాదు మనలో ఒక నూతన జీవితం అనేది ప్రభువారు అనుగ్రహిస్తున్నాడు కొరింతలు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో విషయంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే ఎవడైనా క్రీస్తు చేస్తున్న వాడు నూతన సృష్టి సో మనకు ఒక నూతన జీవితం అంటే కొత్త ఆలోచనలు కొత్త డిజైర్స్ కొత్త ప్రయారిటీసు కొత్త లక్ష్యాలు మనకు పరలోక నివాసములు అన్న ఒక ఐడెంటిటీ మనలో కలుగుతుంది కాబట్టి మనం కొత్త జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నేను దేవుని బిడ్డనే అని ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాడు మనకి రామపత్రిక అధ్యాయంలో మనం చూస్తే మీరు ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు దేవుని ఆత్మ మీ ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తు ఇస్తుంది అనే మాట మనం చూస్తాం అంటే ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి మన ఆత్మతో ఆయన నువ్వు దేవుని కుమారుడివి అని మనకు తెలియపరుస్తూ అప్పుడు మనకి అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగే గొప్ప భాగ్యం ఎవరు మొరపెట్టగలుగుతారు రిలేషన్షిప్ లేకుండా డాడీ అని ఎవరైనా పిలవగలుగుతారా ఎవరు పిలవలేరు డాడీ అని పిలవగలుగుతున్నారంటే అతనికి సంబంధం ఉంటేనే కాబట్టి అలాంటి గొప్ప సంబంధాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనకి పరిశుద్ధ జీవితం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది ఇంతకుముందు తప్పు చేశాము పాపాలు చేస్తూ ఉన్నాము కానీ ఆ పాపము పాపంగా మనం చూడగలుగుతాం రక్షణ లేని వాళ్ళు పాపాన్ని పాపంగా చూడరు పాపాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా దానిలో ఆస్వాదిస్తారు కానీ రక్షించబడిన వ్యక్తి పాపం పట్ల ఒక వివేచన కలిగి ఉంటాడు ఇది దేవునికి ఇష్టమైంది కాదు ఇది నేను చేయకూడదు అనే ఆలోచన కలిగి ఉంటాడు ఇలాగా మనలో ఒక గొప్ప మార్పులు కలుగుతూ ఉంటాయి అందుకని యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ జీవితము విప్లవాత్మంగా మారిపోతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతాయి వాళ్ళ అలవాట్లు మారిపోతాయి వాళ్ళ దృక్పథం మారిపోతుంది వాళ్ళలో తెలియని ఒక గొప్ప ఆనందం మంచి మనస్సాక్షి నీతి ఇవన్నీ కూడా వారిలో నుంచి వచ్చేటువంటి ఫలాలుగా ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రక్షణ నిశ్చేత కలిగి ఉన్నాము మనం దేవుని బిడ్డము అని మరి ఈ రక్షణ పోతుందా అంటే కనుక రక్షణ పోదు ఎందుకంటే మనం రక్షించబడింది నిత్య జీవం కోసం మొదటిగా ఎందుకంటే మీరు బైబిల్లో ఎక్కడ చూసినా కూడా పాపంలో జీతము మరణం అయితే ప్రభని ఏసు చూపిస్తున్నందు నిత్య జీవము ఇంకా మనకి మనం ఎక్కడ చూసినా కూడా యోహోనస్ వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన మనం చూసాం కదా దేవుడు ఎంతో ప్రేమించారని తన కుమారుని లోకానికి పంపించరని ఆయన ఎందు ఉంచు ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందినట్లు అంటే మనం రక్షించబడుతుందే నిత్య జీవం కోసం ఈ లోకం కోసం అయితే రక్షించబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ లోకం కోసం మనం ఈ లోకంలో దేవుడు లేక లేని వాళ్ళు కూడా హాయిగానే ఉంటున్నారు కదా కాబట్టి మనకు అసలైన సమస్య ఎక్కడంటే పాపము దాన్ని బట్టి నిత్య నరకము దాని నుంచి మనం తప్పించబడి నిత్య జీవంలోనికి వెళుతున్నాం కాబట్టి మనకి దేవుడు రక్షించబడినప్పుడే నిత్య జీవంలోనికి మనల్ని రక్షించాడు ఇంకా చెప్పాలంటే దానికి ఎక్స్ప్లెనేషన్గా రమభద్రకి ఎనిమిది అధ్యాయం ఓట వచనంలో ఏముంటుంది కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు అంటే అది తీర్పుకు సంబంధించినటువంటి ఒక స్టేట్మెంటు ఏసుక్రీస్తు నందు మనం ఉంటే ఇంకా మనకి ఏ శిక్షావిధి అది కొట్టివేయబడింది క్రీస్తులో కొట్టివేయబడింది ఇంకా మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తు నా శిక్షను తీసుకొని ఆయన దాన్ని సమాప్తి చేశాడు ఇంకా నేను మరలా శిక్షించబడాల్సినటువంటి ఆవశ్యకత లేదు అంటే మన రక్షణ అనేది భద్రంగా ఉంది అది రక్షణ పోదు ఒక వాక్యాన్ని మనం చదువుకుంటే చాలా అవగాహన కలుగుతుంది రోమపత్రికలో ఎనిమిదో అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది ఏంటంటే ముప్పై మూడు నుంచి మనం చూస్తే దేవుని చేత ఏర్పరచబడే వారి మీద నేప నేరం మోపు వాడేవాడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించి చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుంచి లేచి లేచినవాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడు కూడా ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు ఈ మాటను మనం కొంచెం ఆలోచిస్తే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు అంటే మనల్ని ఎడదీసేవాళ్ళు ఎవరున్నారు శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా మనల్ని ఎడబాపునా ఎడబాపవు తర్వాత మనం ముప్పై ఏడో ముప్పై ఏడో వచ్చిన వచ్చి ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాము మరణమైనను జీవమైనను దేవదత్తులైన ప్రధానులైన ఉన్నవైనను రాబోవైనను అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయినా క్రీస్తు యేస్తునందులు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముతున్నాను అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే మనల్ని దేవుని ప్రేమలో నుంచి విడదీసేది ఏదీ లేదు ఇంకా మనం దేవుని వారం అంతే దేవుని కోసం మనం ఆయన ప్రత్యేకంగా కొనుక్కున్నాడు మనల్ని వెలబెట్టి కొన్నాడు ఇంకా మరలా ఆయన చేతిలో నుంచి ఎవరు విడిపించలేరు మనకి వెళ్ళి ఒక యోహన స్వార్థ పదో అధ్యాయంలో కూడా చూస్తే నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను అంటాడు తర్వాత మనం కంటిన్యూస్ వయసులో చూస్తే నా చేతిలో నుంచి ఎవడూ వాటిని విడిపించలేడు అనే మాట చూస్తాం ఇంకా యోహన పత్రిక ఒకటో అధ్యాయంలో ఐదో వచనంలో కూడా మనం చూస్తే పద్నాలుగో వచనంలో అక్కడ కూడా ఏంటంటే మనం నిత్య జీవం కలవారం అని ఎరుగునట్లుగా ఈ మాటలు రాయబడ్డాయి అంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చే వారికి నిత్య జీవం కలదు కాబట్టి మనం నిత్యత్వం కోసం రక్షించబడ్డాము ఆ రక్షణ పోయేటువంటి అవకాశం ఉండదు పొయ్యి రావటం పొయ్యి రావటం రక్షణ అనేది అంత చీప్ కాదు అది ఎంతో గొప్పది ఎంతో దాన్ని మనం వర్ణించడం కూడా కష్టం థ్యాంక్ యూ అన్న ఒక వ్యక్తి రక్షింపబడితే దాన్ని కోల్పోడు అని చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే మన ఒక వ్యక్తి పాపం చేస్తే తన పరిస్థితి ఏంటి ఓకే ఇక్కడ మనం చాలా కొంచెం అంటే మెచ్యూర్డ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒక వ్యక్తి రక్షించబడితే నిత్య జీవం కోసం రక్షించబడ్డాడు కాబట్టి ఆ వ్యక్తి రక్షణ పోదు కాబట్టి మరి ఆ వ్యక్తి ఎలా అయినా బ్రతకొచ్చా లేకపోతే పాపంలో ఉండొచ్చా మరి పాపం చేస్తే పరిస్థితి ఏంటి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు తప్పకుండా వాటిని మనం డీల్ చేయాలి మొదటిగా ఏంటంటే ఆ వ్యక్తి కనుక పాపం చేస్తే అంటే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే నిజంగా అతనిలో దేవుని కార్యం రక్షణ కార్యం అనేది జరిగి ఉంటే ఆ వ్యక్తి పాపాన్ని హ్యాబిట్యూచువల్గా చేయడు అంటే అలవాటుగా చేయడు పాపం చేయడని అంటలేదు కానీ అలవాటుగా పాపం చేయడు అంటే లోకస్తులు చూడండి పాపం చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫీల్ కారు గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు కానీ దేవుని బిడ్డలు పాపం చేయాలంటే అలా చేయలేరు లోకస్తులు పాపం ఆనందిస్తారు దేవుని బిడ్డలు పాపంలో ఆనందించలేరు ఉదాహరణకి ఒక చిన్న అందరు తెలిసిన ఉదాహరణే ఒక పందిని తీసుకున్నా ఒక గొర్రెని తీసుకున్నా పంది ఆ బురదలో చాలా ఇష్టంగా పొరలాడుతుంది అందులో ఆనందాన్ని అది అనుభవిస్తూ ఉంటుంది కానీ గొర్రె బురదలో ఉండలేదు పొరపాటు పడవచ్చు కానీ అందులో ఉండలేదు వెంటనే బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ రక్షించబడిన వ్యక్తి నిజమైనటువంటి రక్షణ పొందాడా లేదా అన్నది ప్రశ్న ప్ నిజంగా రక్షించబడితే అతడు పాపంలో ఎక్కువసేపు కొనసాగలేడు ఒకటి రెండోది ఒకవేళ పాపం చేస్తే ఏంటంటే మనకు దేవుని వాక్యము చాలా క్లియర్గా యోహన్ రాసినటువంటి మొదటి పత్రికలో ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు యోహన్ గారు మాట్లాడుతున్నాడు ఆయన తొంభై సంవత్సరాల వయసులో ఒక సీనియర్ మోస్ట్ బిలీవర్గా ఆయనేమన్నా మాట్లాడుతున్నాడు అంటే మనము ఏడవ వచనంలో చివరిలో మనం చూస్తే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏడల మనం అన్యోన్య సహవాసం గలవారమేను అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఎనిమిదో వచనం చూస్తే మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము ఈయన ఈయన ఒక సీనియర్ బిలీవర్గా ఆయన తనను కూడా కలుపుకొని మాట్లాడుతున్నా మనము అంటున్నాడు కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తొమ్మిదవ వచ్చిన మన పాపమును మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా పాపం చేస్తేనో లేకపోతే కొన్ని శోధనలను బట్టి పాపంలో పడిపోతేనో మనం ఏం చేయాలని వెంటనే ప్రభు మనకు సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తం సిద్ధంగా ఉన్నది ఆయన దగ్గరకు వచ్చి మనం ఒప్పుకున్నట్లయితే కన్ఫెస్ చేసినట్లయితే ఆయన మనల్ని ఆ పాపం నుంచి కడిగి శుద్ధి చేసి మనల్ని మరలా నూతనపరుస్తాడు అలాగే మన బైబిల్లో చాలామంది కూడా మనకి క్లియర్ కనిపిస్తున్నారు వాళ్ళు నూతనపరచబడినట్లుగా దానికోసమే దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు సహవాసాన్ని ఇచ్చాడు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు తర్వాత ప్రార్థన అనేటువంటి అవకాశాన్ని దేవుడు మాధ్యమాన్ని ఇచ్చాడు వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునితో ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూ ఐక్యపరచబడుతూ బలపరచబడుతూ ఉంటున్నాము మనకి ప్రభువు వల్ల కూడా దాని కొరకే అనమాట ప్రభు వల్ల కూడా మనం ఏం చేస్తున్నాము మనం మన హృదయాలను పరీక్షించుకుంటున్నాం మన రక్షణ గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మనం దేవునితో ఒక ఇంటరాక్షన్ అనేది వస్తూ మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ పరిశోధించుకుంటూ చక్కగా మన దేవునిలో ఎదుగటానికి అవకాశం ఉంది ఒకవేళ ఇంకా అతడు రెబల్గా లేదంటే మొండిగా పాపం చేస్తున్నాడు అంటే కనుక దేవుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాడు అంటే క్రమశిక్షణ చర్యలు తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా శిక్షిస్తాడో ఆ విధంగా దేవుడు కూడా యాక్షన్స్ తీసుకుంటాడు క్రమశిక్షణ తీసుకుంటాడు కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు దేవుడు కూడా తీసుకుంటాడు అతని సరి చేస్తాడు కొడతాడు లేదంటే హెచ్చరిస్తాడు ఇంకా వినకపోతే అవసరమైతే తన ప్రాణాన్ని కూడా తీసుకుంటాడు అది దేనికి అధికారం ఉంది కాబట్టి రక్షించబడిన వ్యక్తి నిజమైన రక్షణ ఉంటే అతను పాపం చేయటానికి సాహసించడు బై మిస్టేక్ ఒకవేళ పాపం చేసినా కూడా అందులో కొనసాగలేడు ఒకవేళ పాపం చేసినా కూడా మనకి ఎప్పుడూ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు దేవుని వాక్యం ఉంది పరిశుద్ధులు ఉన్నారు సహవాసం ఉంది సంఘం ఉంది వాక్యం ఉంది వీటన్నిటి ద్వారా మరలా రెస్టారేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది లేదు ఇంకా వేస్తే కొందరు బలహీనలయ్యారు కొందరు రోగస్తులయ్యారు కొందరు నిద్రించారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒకవేళ దేవునికి విరోధంగా వాడు దేవునికి రెబల్గా ఉంటే కనుక తిరుగుబాటు చేస్తే అవసరమైతే తన ప్రాణాన్ని తీసుకుంటాడు కానీ ఆత్మ మాత్రం రక్షించవు అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే అందరూ అలా ఉండరు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మాత్రమే కానీ మనకి సాధారణంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టడు పాపంలో పడిపోయినా హెచ్చరిస్తాడు సరి చేస్తాడు మరలా పరుస్తాడు ఒకవేళ నిజంగా రక్షించ రక్షణ ఉన్న వ్యక్తి తప్పకుండా మరలా తిరిగి దేవుళ్ళనికి వస్తాడు అది ఓకే అన్న చాలా సంతోషం చాలా విషయాలు ఈరోజు మాకు నేర్పించారు అయితే ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా రక్షింపబడ్డారా ఒకవేళ రక్షింపబడకపోతే ఇది ఒక మంచి అవకాశము రోబై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి మీరు కూడా రక్షణ పొంది దేవునిలో ఎదగాలని ఆశపడుతున్నాము దేవుడు దీవించునిగాక ఆమె సలా